हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। भारत तोली गिरिजन राष्ट्रपति एन्निकै रिकार्ड सृष्टिंचारु द्रौपदी मुर्मू। अंदुलोनू तोली गिरिजन अभ्यर्थिगाने काकुंडा तोली गिरिजन महिला राष्ट्रपतिगानु आमे रिकार्ड सृष्टिंचारु। अति चिन्न वयस्सु 64 एळ्लके भारत राष्ट्रपतिगा एंपिकैन व्यक्ति कूडा मुर्मूने कावडं गमनार्हं। ఇప్పటివరకు భారత రాష్ట్రపతి పదవిని ఓసీలు బీసీలు దళితులు ముస్లింలు అధిరోహించారు। తొలిసారిగా ఎస్టీల నుంచి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు। భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి అయిన రెండో మహిళ కూడా ముర్మునే కావడం విశేషం। అంతకముందు ప్రతిభా పాటిల్ భారత తొలి మహిళా రాష్ట్రపతిగా పని చేశారు। 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో జన్మించిన ముర్ము స్వతంత్ర భారతదేశంలో పుట్టి రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలి వ్యక్తిగాను మరో రికార్డ్ సృష్టించారు। ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్న వారంతా దేశానికి స్వాతంత్రం రాకముందు అంటే 1947 కి ముందు పుట్టిన వారే। జార్ఖండ్ సరిహద్దుల్లోనూ పహద్బుద్ గ్రామంలో 80% సంతాల్ తెగవారే ఉండేవాళ్ళు। ఆ తెగకు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్ముకు చదువుకోవడం చాలా ఇష్టం। తమ ఊరి నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు వెళ్లి కాలేజీలో చదువుకున్న తొలి వ్యక్తి ద్రౌపది ముర్మునే। ఈ క్రమంలో తల్లిదండ్రులు ప్రతి నెల ఇచ్చే 10 రూపాయలతోనే కాలేజీకి వెళ్లి ఆమె బీఏ పూర్తి చేసుకున్నారు। ముర్ముకే 15 ఏళ్లకే పెళ్ళైంది। ఆమె జీవితమంతా విషాదమయమే। వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో యువకులుగా ఉన్న తన ఇద్దరు కుమారులను కోల్పోయారు। 8 ఏళ్ల క్రితం భర్త సామ్ చరణ్ గుండెపోటుతో కన్నుమూశారు। ప్రస్తుతం ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు। ఇతిశ్రీ వివాహమై బిడ్డ ఉన్నారు। ఇప్పటివరకు ముర్ము కాలక్షేపమంతా కుమార్తె మనవరాలితోనే। భర్త సామ్ చరణ్ కుమారులు లక్మన్ షిపన్ పేరు మీద ద్రౌపది ముర్ము ఎల్ఎల్ఎస్ మెమోరియల్ స్కూల్ నిర్మించడం విశేషం। ద్రౌపది ముర్ము ప్రభుత్వ కర్ల్గా తన వృత్తిని ఆరంభించారు। ఆ తర్వాత కొంతకాలం పాటు టీచర్ గాను పనిచేశారు। 1997 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె బీజేపీ తరపున రాయగంగాపూర్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు। అదే సమయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాను వ్యవహరించారు। 2000 లో మొదటిసారి రాయగంగాపూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు। నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ బీజేపీ సంకీర్ణ సర్కార్లో రవాణా వాణిజ్య పశు సంవర్ధక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు। 2004 లో మరోసారి రాయగంగాపూర్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు। 2002 నుంచి 2009 మధ్య మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగాను పనిచేశారు। ఒడిశా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా విధులు నిర్వహించారు। 2015 లో జార్ఖండ్ గవర్నర్ గా నియమించారు। 2014 లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 2015 లో జార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము నియమితులయ్యారు। 2021 లో గవర్నర్ గా తన పదవీ కాలం పూర్తవడంతో తిరిగి తమ స్వస్థలమైన రాయగంగాపూర్ తిరిగొచ్చారు। ఈ పట్టణంలో తన భర్త కట్టించిన 5 గదుల ఇంట్లోనే అప్పటి నుంచి ఉంటున్నారు। ఎంత పెద్ద హోదాలో ఉన్నా నిరాడంబరమే తను ఇష్టపడేవారు। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।